ఏం మాట్లాడినా కాసేపేలే తర్వాత అన్ని ప్రాక్టికల్ చేయగా ఏంటి ఆల్ బయట పట్టుకుంటేనే నువ్వేమైనా అరిగిపోతావా అయినా నాకు విషయం తెలియక అడుగుతాను మీ ఆడాళ్ళు ఎందుకు ఉప్పుని చావరు ఆ విషయం మీ అక్కన చెల్లిని అడుగు నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు గాని అదే నువ్వే చెప్దురా బయట పట్టుకుంటే నేను ఎంతగా ఫీల్ అయిపోతున్నావు రేప్ చేస్తే ఏమైపోతావు నిన్ను చంపి నేను చస్తాను అలాగా ఏది చంపు చూద్దాం Hi, sweetheart. Many, many happy returns of the day. Thank you. Thank you very much, darling. కానీ నువ్వు కూడా అందరిలా ఫోన్లో విష్ చేయడం అసలు ఏం బాగలేదు. బాగలేకపోయినా నేను మాత్రం ఫోన్లోనే విషెస్ చెప్పక తప్పదు. ఏ? నేను అడిగింది ఇవ్వాల్సి వస్తుందనా? కాదు సార్. నిన్న బాత్రూంలో జారిపడితే నా కాలు ఫ్రాక్చర్ అయింది. హే, అబద్ధం చెప్తున్నావు కదూ? లేదు శివ, నిజం. ఫ్రెండ్స్ వచ్చారు, తర్వాత ఫోన్ చేస్తాను. ఈ నెలలో నీ బర్త్డే ఉందిగా, ఆ రోజు నీ బర్త్డే గిఫ్ట్ గా ఇప్పుడు నువ్వు అడిగింది ఇస్తాను. మీ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. చూస్తుంటే ఈ మర్డర్ ఏదో మీ అమ్మాయిని ప్రేమించిన వాడే చేసినట్టు ఉంది. ఎందుకంటే మీ అమ్మాయి 2 నెలల గర్భవతి, బహుశా వదిలించుకోవడానికి ఈ పని చేసినట్టు ఉంది. వాడెవడో మీరేమైనా చెప్పగలరా? అది ఎవరినో ఇష్టపడుతున్నట్టు తెలుసు, కానీ ఎప్పుడు అడిగినా వాడి గురించి చెప్పేది కాదు సార్. కానిస్టేబుల్, వీళ్ళ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో కనుక్కోండి. మేడం, వాడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా దగ్గరకు వచ్చి చెప్పండి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు హెల్ప్ అవుతుంది. శివ అంటే మీ అబ్బాయేనా? అవునండి. ఎక్కడున్నాడు? వాడు 2 రోజులుగా ఇంటికి కూడా రావటం లేదు సార్. కనీసం ఎక్కడున్నాడో ఫోన్ అయినా చేయలేదు. అదంతా మాకు అనవసరం. నీలిమా అనే అమ్మాయిని మీ అబ్బాయి హత్య చేసినట్టు మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. 24 గంటల్లో వాడు మా ముందుండాలి, లేదా వాడిని కన్న పాపానికి మీరు కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదేంటమ్మా ఈ పోలీసోళ్ళు ఎవరో అమ్మాయిని మన శివనే చంపినట్టు మాట్లాడుతున్నారు? అవునే, ఖచ్చితంగా వాడే ఈ పని చేసి ఉంటాడు. వాడికి ఆడది కనిపిస్తే చాలు, వావి వరుసలు కూడా గుర్తుండవు. దరిద్రపు నా కొడుకు. వెళ్ళో, గ్లాసు మంచిగా పడరా. ఈ రాత్రంతా ఇక్కడే ఉంటారా? ఏ, ఇంకెవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా? అది కాదు, మా ఆయన పొద్దున్నే వచ్చేస్తాడు. నీకు ఆ భయం అక్కర్లేదులే, నాకు హైదరాబాద్ వెళ్ళే పనుంది. ఓ 10 నిమిషాలుండి వెళ్ళిపోతాను. త్వరగా స్నానం చేసిరా. చెప్తుంది నీకే, త్వరగా స్నానం చేసిరా. నీకు దండం పెడతాను, ఈ రోజు వదిలేయండి. నా కొంట్లో బాగాలేదు. ఏదో కబుర్లు చెప్పదు, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. లేకపోతే ఆ శివరాం గారితో చెప్పి నీ మొగుని పనుల నుంచి తీయించేస్తా. ఎలా అదేంటక్క, సాయంత్రం వరకు రాలేని అప్పుడే వచ్చేసా? చెప్తాను గాని ముందు ఈ పేపర్ చూడు, చదువు. ఈ శివ పరమ నీచుడట, ఎందరో అమ్మాయిలు నమ్మించి మోసం చేస్తాడట. దరిద్రుడు, ఏదో దేవుడి దయవల్ల ఆషాఢ మాసం నాకేం కాని, లేకపోతే ఈ పాటికి పెళ్లి పెటాకులు కూడా అయిపోయి ఉండేవి. ఈ రోజుల్లో ఎవరు మంచోడో, ఎవరు చెడ్డోడో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు సుజాత. గురుజీ, ఇదిగో, థ్యాంక్స్ రా. ఇంకేం విషయాలు చెప్పాలి? అవును, ఇందాక నువ్వు చీచిపోయేస్తాను, నువ్వు చేయగడుకున్నావా? మర్చిపోయి గురుజీ. ఏంటి సాయిబాబా గుడికి వెళ్ళాలండి? సాయిబాబా గుడికా సారా కొట్టుగా, నిజం చెప్పరా?
ఏంటండి ఎందుకండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను ప్రతి చెత్తతో ఇట్టే మాట్లాడతాను. ఏంటంట నా కాళ్ళు చెత్తలు సరిగా లేవని ఇలా మాట్లాడుతున్నా? లేకపోతే లేకపోతే చింపేసి వాడా పోరా గుట్లప్ప. నేనేమన్నానని నన్ను ఇలా తిట్టున్నారు మీరు? తిట్టడం కాదు రే, ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నామంటే ఎమ్మ కొట్టు పెడతా. పాపం ఎందుకు గురించి ఊరికినా తిడుతున్నావు? ఎందుకేట్రా, అది కొట్టిరిందా దెబ్బలు తగిలినాయి, మనల్ని ఏమి చేయలేడు, అందుకే కాసేపు కాబడిగా ఆడుకున్నా. పడుకోరా అక్క. తాతయ్య అన్నట్టు నేనొట్టి వెరిబాగులు దాన్నే, లేకపోతే వాణ్ణి ఎంత గుట్టిగా నమ్మాను చూడు. నీ సంగతి పక్కన పెట్టు. నేనేదో పెద్ద తెలివైన దాన్ని తాతయ్య నిన్ను నా దగ్గరికి పంపితే నేను చేసిందేంటి? అవును సుజి, ఒకవేళ నీ కాల్ ఫ్రాక్చర్ అవ్వకుండా ఉండుంటే భద్రి విషయం చెప్పడానికి వాడింటికి వెళ్ళుండేదానివి. అదే అవకాశంగా తీసుకుని వాణ్ణి నేను చేసుంటే? లేదక్క, దేవుడు నాకు అన్యాయం చేయడు. ఇప్పుడు తెలుస్తోంది వాడి నుంచి ఆ దేవుడు నన్ను ఎన్నిసార్లు కాపాడాడు. సరేలేరా, అయిందేదో అయింది, ఇంకా ఏదో గురించి అస్సలు ఆలోచించుకు. జరిగిందంతా ఒక పేడకలని మర్చిపో. పడుకోరా, పడుకోమ్మా. ఆ శివగాని మనం పట్టుకోలేదని టీవీ ఛానళ్లు న్యూస్ పేపర్లు మన చేతకంతనాన్ని ఊదరగొట్టేస్తున్నాయి. మీరేం చేస్తారో నాకు అనవసరం, ఎలాగైనా వాళ్ళని పట్టుకుని కాస్త మన వైజాగ్ పోలీసులు పరుగు కాపాడండి. అయ్యా పోండి, అయ్యా పోండి, వెళ్ళండి. ఏంటి ఆలోచిస్తున్నావు? భోజనానికి రాలా? రా త్వరగా. నమస్కారం సార్. మీ ఓన్ రెడీ రెండు మూడు నెలల నుంచి కనపడటం లేదు. పూణాకి వెళ్ళారండి? కాదులే, ఎవరో అమ్మాయిని చంపి జైలుకెళ్ళాటగా. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి? ఏమైతేనేమిలే, వాడు జైలు పాలవడంతో అప్పనంగా షీడీ షాపు నీ సొంతం అయిపోయిందిగా. ఏమా, మీ ఆవిడ మీ ఇంటి ఓనర్తో లేచిపోతే ఆ ఇల్లు నీ సొంతం అవ్వాలా? ఇది ఆట అయిపోయి. సరే సరే, గతాల గురించి ఎందుకు గానీ, పెళ్ళాం ఊరెళ్తే సీడీ ఉందా? పెళ్ళాం ఊరెళ్తే లేదు, పెళ్ళాం లేచిపోతే ఉంది. అదైతే నీ లైఫ్ కి యాప్ట్ ఉంటది. ఎలా? ఇదిగో కస్టమర్లతో సరిగా మాట్లాడేది నేర్చుకో. నువ్వు కస్టమర్ మూసుకొని వెళ్ళిపోజీ. నువ్వు కూడా ఏదైనా మద్దతు చేసి జైలుకి వెళ్తే ఈ షాప్ నా సొంతం అవుతుందా? అవ్వదురా. ఎందుకు గురుజీ? నేను మద్రంటూ చేస్తే నిన్నే కదా. అక్క వీటిలో ఏది కట్టుకోను? ఈ రెండు వద్దు, బ్రౌన్ సారీ కట్టుకోపో. మనం వెళ్తున్న సినిమాకేగా, అంత మంచి సారీ ఎందుకు? ఎందుకంటే పెళ్ళయ్యే వరకు నువ్వు అందరికీ అందంగా కనపడాలి కుట్టి. మరి పెళ్ళయ్యాక? ముగుడికి అందంగా కనపడితే చాలు. ముగుడికి అందంగా కనపడమా? అది మాత్రం కష్టం బాబు. ఏ, ఎందుకని? ఏ మగాడికైనా తన భార్య తప్ప పరాయి ఆడదే అందంగా కనపడుతుందట. అందరి సంగతి ఏమో గాని నువ్వు మాత్రం మీ ఆయనకు కూడా అందంగానే కనపడతావులే. ఇంతకీ నీ కాబోయే శ్రీవారు గారు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో. వాక్యం తొక్కన్నావు నడుతున్నావా? రెండు వేలు చెల్లరా ఇంత తమ్ముడు. ఎక్కడ కొన్నావు నడుతున్నావా? ఇక్కడే కోటీలో కొన్నాను, షేక్ సినిమాలని షాపులో. కొని ఎన్ని రోజులందు నడుతున్నావా? రేపు దీపావళికి సరిగ్గా 9 నెలలు తెలుసా? ఏ కంపెనీదో అడుగుతున్నావా? హెచ్ఎంటి, ఇక్కడే జీడి మెట్లో ఉంది. అరే ఎన్నడా సోంబేరి, నాందా టైం ఎంతైనా అడిగినా. టైం ఎంతైందని అడుగుతున్నావా? సారీ తంబి, నిన్నటువంటి వాచ్ పనిచేయడం లేదు, రిపేర్లో ఉంది. ఏ తమిళ, ఎదుకు? ఇక్కడే దగ్గరలో పాన్ షాప్ ఉంది. వాయి మూడు పడవా. మసరు ఈడోడు, నేను అర్జెంట్ గా కాల్ చేయాలి, మీ సెల్ ఫోన్ ఇస్తారా? నా దగ్గర సెల్ ఫోన్ లేదు తంబి. ఏంటి సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారా దరిద్రం? పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా ఉంది. అరే కుర్రా, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఇదిగోరా నీకు ఫోన్. ఎవరన్నా? ఎవడో నీ ఫ్రెండ్ ప్రసాద్ అట, ఉట్టి తెంగరాడలా మాట్లాడుతున్నాడు. చెప్పరా
సారీరా డిస్టర్బ్ చేసినట్టున్నాను. డిస్టర్బా? దేనికిరా? నీ వుడ్ బి సుజాత గురించి కళ్ళు కంటుంటే నిద్ర లేపానేమోనని. ఏడ్సావులే, పొద్దున్నే ఊరు నుండి మా అమ్మా నాన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళని మా పిన్ని వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. ఓకే, సాయంత్రం కలుద్దాం. బాయ్. రఘు, ఈ ఫోటో చూడు. ఎవరు? అదేరా, మా వాసమీ కూతురు. నీకిద్దామనుకుంది ఈఎంఐని. వాళ్ళు ఇస్తే సరే, నేను చేసుకోవద్దు. అయినా సీతారామ గారి సంబంధానికి ఏమైంది? ఎవరు? ఆ బట్టల కొట్లో చీరలమ్మే అమ్మాయా. నోరు మూసుకుని ఉండరా, ఎవరైనా వింటే నవ్వుతారు. ఈ అమ్మాయిని చూడు, ఎంత బాగుందో. పైగా బోలెడు ఆస్తికి వారసురాలు. అమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే సుజాతను తప్ప ఇంకెవరిని చేసుకోను. మీరు వేరే సంబంధాలు తీసుకొచ్చి నన్ను విసిగించకండి. నువ్వు మాకెక్కడ దొరికావురా? ఏదో 4-5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనంటున్నావు? ఏమండి, మీ సుపుత్రుడు ఆ చీరలమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోడట? మరి నేను చెప్పేది ఉన్నావా? అయినా నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావని, మీ నాన్న వాడు చూసిన సంబంధం వద్దని నన్ను ఎందుకు చేసుకున్నావు? బుద్ధి లేక. ఒరే, దానికి బాధ్యత ఎందుకురా? ఏ బాధ్యత అదే ముఖ్యం. ఆ ట్రిక్కులు మా వాడి దగ్గర ఎక్కువ ఉంటాయిలే. అరే, నా చాంత్ కట్టు కూడా మరిచే కొరియర్లో వస్తుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి పెట్టి. ఎంతండి మీ మనసంత? ఎరా, పిచ్చి పిచ్చిగా ఉందా? 100 రూపాయలు ఇవ్వండి. మిగతా 50 సాయంత్రం ఇస్తాను. అక్కర్లేదు మేడం, ఈ 50 రూపాయలే నాకు 10,000తో సమానం. అలాగా? ఏమండి బావగారు ఎందుకక్క? ఎరా, కస్టమర్తో మర్యాదగా మాట్లాడటం తెలీదా? ఈ 50 రూపాయలు 10,000తో సమానమా? మిగతా 9,000 వచ్చేలా రెడీ గుంచు, రేపు పొద్దున్నే వస్తా. లేదా అడ్డంగా నడుచుకో రా మనీష. హలో గురుజీ, శక్రకు లైన్ లో ఉన్నది. బిజీగా ఉన్నంత తర్వాత చేయమని చెప్పు. అక్క, నాకు ఎవడమో గురుజీని గోపగలేజ్ కొట్టాడు, దాంతో చెవులు సరిగా అనపడట్లేదు, తన ఫోన్ చేయమన్నాడు. ఒరే బ్యాడ్ కౌ, నేను నీకేం చెప్పాను, నువ్వు దానికేం చెప్తున్నావు? సారీ గురించి మర్చిపోయాను. మర్చిపోరా ఆ అబ్బాయి మన సుజాతనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టు కూర్చున్నాడటమ్మా. అది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి సంబంధం రాదు. హైదరాబాదులో సొంత ఇల్లు, కారు, మంచి ఉద్యోగం, ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? నిజమే బాబాయ్, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. ఇద్దరికి ఇడు చోడు బాగుంటుంది. మీ సొంతూరు హైదరాబాదేనా? కాదమ్మా, మన పక్కూరే. ఈ అబ్బాయి హైదరాబాదులోనే చదివి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళమ్మా నాన్న ఇక్కడే ఉండి అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళొస్తుంటారు. పోన్లే బాబాయ్, దాని అదృష్టం కొద్దీ మంచి సంబంధం కుదిరింది. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఏంటే, ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా? నాకు నచ్చడం కంటే ఈయనకి నేను బాగా నచ్చానటగా, నాకదే చాలు. చిన్నా, నచ్చడమే కాదు సుజీ, మన సంబంధం వద్దంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కాదని నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడంట. పైగా నీ ఫోటో పర్సులో పెట్టుకుని తిరుగుతున్నాడట. నే చెప్పా కదక్క, ఏ విషయంలోనైనా ఆ దేవుడు నాకు అన్యాయం చేయడని. అది నిజమేరా, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రేపు నీకు పెళ్ళయ్యాక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ ప్రేమ విషయం మీ ఆయనకి చెప్పొద్దు. ఎందుకక్క? ఏ తప్పు చేయకపోయినా పెళ్లికి ముందు తన భార్య ఎవరినో ప్రేమించిందని తెలిస్తే చాలా మంది మగాళ్లాగే మీ ఆయన కూడా అర్థం చేసుకోకపోవచ్చు. నిజం చెప్పి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే కంటే కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. ఈ చీర ఎక్కడ కొన్నానో తెలుసా? తెలీదు. బాగా గుర్తించుకో. గుర్తు రావడం లేదండి. నువ్వు పనిచేసిన షాప్ లో నీ దగ్గరే కొన్నాను. ఏంటి, మీరు వైజాగ్ వచ్చి నా దగ్గర కొన్నారా? అవును. ఎంతలో కావాలి సార్? కాస్ట్లీ అయినా పర్వాలేదు, మంచి చీర ఒకటి చూపించండి. అయితే ఇది తీసుకోండి సార్, కలర్ చాలా బాగుంది. ఇప్పటికైనా గుర్తొచ్చానా మేడం? చీర గుర్తుంది కానీ మీరు నా దగ్గర కొన్నట్టు అస్సలు గుర్తులేదండి. ఎందుకు గుర్తుంటామండి, చీర కొన్నపాటి విలువ మాకుండదుగా. అబ్బే, అదేం కాదండి, రోజు షాప్కి ఎంతో మంది వస్తుంటారు, అందరినీ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, అందుకని అలా అన్నాను. సరే సరే, ఈ చీర కట్టుకో, ఎలా ఉంటావో చూద్దాం. ఇక్కడ? అవును. ఇదేంట్రా చీర విప్పాల్సిన చోట కట్టుకోమంటాడని ఆశ్చర్యపోతున్నావా?
అలాంటిదేం లేదు కానీ మీరు అటు తిరిగి కళ్ళు మూసుకోండి, కట్టుకుంటాను. హలో మేడం, తమరిప్పుడు నా పెళ్ళం అయిపోయారు. సాయంత్రానికి అయిపోతలేరా? ఇదే చిత్తకాయకాయలు అమ్ముకున్న వాడికి సెల్ ఫోన్ ఉండి ఈ లక్కీ పతికి లేకపోవడమా? నేనొప్పుకాను. ఈ చీర కొంటే 3 బ్రాలు ఫ్రీగా ఇస్తా ఉన్నారక్క, అందుకే కొన్నాను. బాగుందా? ఓకే డార్లింగ్, కాస్త కాఫీ పెట్టు, ఈ లక్కీ పతి అర్జెంట్ గా బజార్కి వెళ్ళాలి. బజార్కా? మళ్ళీ దేనికండి? మన కారుకి టైర్లు పొందామని. అదేంటండి లక్కీపతి గారు, మీకు కారే లేదుగా, టైర్లు ఎందుకు? అలాగా మరి నువ్వంటున్నా. చీరా ఒళ్ళెలా ఉంది, ఈ విషయం మా ఇంట్లో చెప్తే నేను చెప్పుతో కొడతాడు. ఎలా ఎలవామా, చెప్పు దెబ్బలు తిన్నా. నాకైతే కొత్త అన్నట్టు మాట్లాడుతున్నావు. సిగ్గులని ఎదవా, ఏం మాట్లాడతాడో ఏంటో. అయ్యో, ఈ లక్కీపతి సెల్ ఫోన్ కొనబోతున్నాడు, ఎందుకు అని అడగద్దు. అది కాదండి, ఆల్రెడీ మన ఇంట్లో ఒక ఫోన్ ఉంది. పైగా మీ ఆఫీస్ లో మీ టేబుల్ మీద 2 ఫోన్లు ఉంటాయి. రోజుకి ఎన్ని ఫోన్లు ఎవరికి ఎక్కడికి చేసుకున్నా మిమ్మల్ని అడిగేవారే ఉండరు కదా. ఉండరు. అయితే ఏంటి నీ గోళ? మీరుంటే ఇంట్లో ఉంటారు, అవునా? లేకపోతే ఆఫీస్ లో ఉంటారు, అవునా? మరి అలాంటప్పుడు సెల్ ఫోన్ అవసరమా అని. చూడు కోకిలా, ఆడదానికి శీలం ఎంత ముఖ్యమో ఈ లక్కీపతికి సెల్ ఫోన్ అంత ముఖ్యం. అది నో మోర్ ఆర్గ్యుమెంట్. ఏమండి ఏమండో శ్రీవారు లేవండి లేవండి. నేను అలా గుడ్డు అనుకుంటున్నావా? కర్రతో పొడుస్తున్నా, దగ్గరకు వచ్చి లేపొచ్చుగా. దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ నేను గుడికి వెళ్తున్నాను. పూలమ్మాయి వస్తే డబ్బులు ఇచ్చేయండి. ఇస్తా గాని